వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు నా వీడియో వచ్చేసరికి శనగపిండితో దోశను ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపించేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ అండ్ చిల్లీస్ అండ్ 2 eggs, శనగపిండి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్. ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని అందులో ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం, ఉప్పు, చిటికెడు పసుపు అండ్ గరం మసాలా, ధనియాల పౌడర్. ఇప్పుడు వేసుకున్న అన్నిటినీ ఒక స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 eggs ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేయాలి ఫుల్గా. శనగపిండిని యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి చూపించిన విధంగా. ఇది మనకి 10 మినిట్స్లో ఇన్స్టెంట్గా అయితే రెడీ అవుతుంది. ఇది మనం ఒక దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదైతే మనకి దోశ బ్యాటర్లా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని అది హీట్ అయిందో లేదో చూసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది పాన్ మొత్తం అప్లై చేయాలి. అప్లై చేశాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని దోశలా వేసుకోవాలి అండ్ అది ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత చుట్టూరు ఆయిల్ ఉందో లేదో చూసుకోవాలి. ఆయిల్ వేసేసుకుని అది 2 sides బాగా కాలేలా చూసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూడండి ఎంత బాగా ప్రిపేర్ అవుతుందో. 2 sides ఈవెన్గా కాలింది. ఇప్పుడు నేనైతే దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.